Welcome to Maitv Review. Most talented and handsome hero Nithin natinchina latest thriller and exciting movie Mastro. Hindi andadun cinema ki idi remake an cheppachu. Aithe ee cinema Hotstar lo release ayindi. Deeniki director Merlapaka Gandhi. Ee cinema ela undi Telugu prekshakulaki nachindo ledo chuddam. ఇక కథ విషయానికి వస్తే నితిన్ ఒక బ్లైండ్ పర్సన్ కానీ పియానో ప్లే చేయడంలో మాత్రం చాలా ప్రొఫెషనల్. పియానో ప్లే చేస్తూనే తన లైఫ్ని రన్ చేసుకుంటూ ఉంటాడు. అయితే తన పర్ఫార్మెన్స్ అండ్ తన టాలెంట్ చూసి నరేష్ ఇంప్రెస్ అయ్యి వాళ్ళ వైఫ్ తమన్నాకి ప్లే చేయాలి అని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. అప్పుడు ఒక మర్డర్ జరుగుతుంది. అసలు అది ఎవరు చేశారు, ఎవరిని చేశారు, ఆ మర్డర్ నుంచి నితిన్ ఎలా బయటికి వచ్చాడు అనేదే స్టోరీ. ఈ మాస్ట్రో మూవీ అందాదూన్కి రీమేక్ అని అందరికీ తెలుసు. అయితే ఆల్రెడీ అందాదూన్ చూసిన వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది. ఎట్ ది సేమ్ టైం అసలు చూడని వాళ్ళకైతే సూపర్ ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది, చాలా చాలా నచ్చుతుంది. ఎక్కడా కూడా మెయిన్ పాయింట్ని పక్కదారి పట్టించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు మేర్లపాక గాంధీ. ఎట్ ది సేమ్ టైం ఎక్కడ అన్నెసరీ సీన్స్ కానీ ల్యాక్ కానీ ఉండదు. పాయింట్ టు పాయింట్ ఎవ్రీ సీన్ చాలా పర్ఫెక్ట్గా బాగా చిత్రీకరించారు. ఇక మెయిన్ లీడ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నితిన్ కెరీర్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. తను ఇప్పటి వరకు చేసిన రోల్స్ అన్నీ ఒక ఎత్తు అయితే మాస్ట్రోలో చేసిన బ్లైండ్ రోల్ ఇంకొక ఎత్తు. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు నితిన్. అండ్ తమన్నా విషయానికి వస్తే మనకెప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీస్లో కనిపించింది, అట్ ద సేమ్ టైం గ్లామరస్ రోల్స్లో కనిపించింది, బట్ ఇందులో తమన్నా ద బెస్ట్ చేసింది. యాక్చువల్లీ నెగటివ్ రోల్ ఒప్పుకోవటమే గొప్ప అంటే దానికి తన స్టైల్లో యాక్టింగ్ చేసి వావ్ అనిపించింది. ఇక నితిన్ అండ్ తమన్నా మధ్యలో వచ్చే కాంబినేషన్ సీన్స్ చాలా బాగుంటాయి, వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. అండ్ స్పెషల్ మెన్షన్ మంగ్లీ, శ్రీముఖి అండ్ రచ్చరవి. వీళ్ళు స్మాల్ స్క్రీన్లో మంచి పేరు సంపాదించుకున్నారు. మంగ్లీ సింగర్గా బెస్ట్ అనిపిస్తుంది, షీఈ్ ద హ్యాపనింగ్ గర్ల్ నౌ. అండ్ శ్రీముఖి ఆల్రెడీ మనందరికీ తెలుసు స్మాల్ స్క్రీన్లో షీఈ్ ద బెస్ట్ అని. అలాగే రచ్చరవి కామెడీ షోస్లో మనందరికీ పరిచయమే, బట్ వీళ్ళందరికీ పెద్ద స్క్రీన్ కొత్త అని చెప్పాలి. శ్రీముఖి ఆల్రెడీ కొన్ని మూవీస్లో చిన్న చిన్న రోల్స్ చేసింది, బట్ స్టిల్ షీ డిడ్ ద బెస్ట్. అండ్ మంగ్లీ ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా సర్ప్రైజ్ ఇస్తుంది. తన రోల్ని యాప్ట్, తను తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అన్నట్టుగా తను నటించింది. అలాగే రచ్చరవి పర్ఫార్మెన్స్ కూడా సూపర్. ఇక టెక్నికల్గా చూస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. గోవాలో సెట్టింగ్ అయితే ఆసమ్ అని చెప్పాలి. అలాగే మహతి సాగర్ మ్యూజిక్ ఓకే, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చింది. సాంగ్స్ ఇంకొంచెం బాగుంటే బాగుండు అనిపించింది. ఇక హీరో నితిన్ అండ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూస్లో అండ్ ప్రీ రిలీజ్లో ఒక పాయింట్ మెన్షన్ చేశారు. రీమేక్ సినిమాని సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీస్తే కలర్ జెరాక్స్ అంటారు, ఒకవేళ మార్చితే చెడగొట్టారు అంటారు. సో మేము ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసినా కూడా ద బెస్ట్ ఇచ్చాము అని మళ్ళీ ప్రూవ్ చేశారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మాస్ట్రో మూవీ ఈ రీసెంట్ టైమ్స్లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, ఎక్కడా బోర్ కొట్టదు, ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసే సినిమా ఇది. అట్ ది సేమ్ టైం నితిన్ అండ్ తమన్నా పర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమా చూడాల్సిందే. అన్నీ కూడా వావ్ మూమెంట్స్ ఉంటాయి సినిమాలో. సో ఎలాగో వీకెండ్ వచ్చేస్తుంది కాబట్టి ఫ్యామిలీ మొత్తం కలిసి హాట్స్టార్లో ఎంజాయ్ చేయాల్సిన సినిమా మాస్ట్రో.